फोन चेयरा हाँ यस सर हाँ हेलो बॉस हेलो गजेंद्रन सर लव विषय मन की फिटिंग अम्मा इंटर अरे माटदरा भार्यरा అదే నన్ను బెళ్ళి చేసుకోలేదు. అమ్మాయిని కారులోనే వదిలేద్దామా, నిద్ర లేవగానే వెళ్ళిపోద్ది, కారు కూడా మనది కాదు కదా. రే ఏమనుకుంటున్నావురా, నాకు ఫస్ట్ నుంచి వాడి మీద డౌటే, నువ్వే ఎంక్వైరీ చేశాను అది ఇది అన్నావు. రే నీ మీద ఒట్టు అన్ని అడిగానరా, అన్ని కరెక్ట్ గా చెప్పాడు, కానీ ఇది ఒక్కటి మాత్రం చెప్పలేదు. వాడి మాత్రం నా చేతిలో దొరికితే వాడిని దొరికితే నా చేత ఒక అమ్మాయిని కిడ్నాప్ చేయించావురా అంటున్నా. హలో, మా ఇంటి అమ్మాయిని కిడ్నాప్ చేసి మీరు హ్యాపీగా ఉందో అనుకుంటున్నారా? ఇప్పుడే కమిషనర్ ఫోన్ చేసి మీ బట్టలు ఉడితే అమ్మాయి నానేరా పచ్చి బూతులు తిడుతున్నాడు, వినలేకపోతున్నాను రా, ఇదిగో నువ్వే మాట్లాడు. హలో సార్, సార్ దయచేసి ఫోన్ పెట్టేయకండి సార్, ఆయన ఏదో కోపంగా మాట్లాడేశారు సార్. ఆయన కోసం మీ దగ్గర క్షమాప అడుగుతున్నాను సార్, మీరు ఏం చెప్పినా మేము వింటాం సార్. మీకు ఎంత డబ్బు కావాలంటే ఇస్తాం సార్. 10 లక్షలు, ఒక్కొక్కరికి 5 లక్షలు, 2 రోజుల్లో. హలో హలో, టెన్షన్ అవ్వకండి, మీ అమ్మాయి మా దగ్గర సేఫ్ గానే ఉంది, నేను మళ్ళీ మీకు 10 నిమిషాల్లో ఫోన్ చేస్తాను. రే ఇప్పుడు నువ్వు ఎందుకు 10 నిమిషాలు కాల్ చేస్తానన్నావు? రే ఎలాగో ఈ అమ్మాయి తీసుకెళ్లి మనం ఇంటి దగ్గర వదలబోతున్నాం, ఈ అమ్మాయిని వదిలేస్తే వాళ్ళు ఏమైనా ఇస్తానంటున్నా, మన ఎల్లుండి ఆ పోలీసుడికి డబ్బులు ఇవ్వాలరా లేకపోతే చంపేస్తాడు, అందుకే ఈ అమౌంట్ వాళ్ళని అడుగుదాం అనుకుంటున్నాను. బావా ఇవన్నీ జరిగే పనా? రే ఊరికి వదిలే కంటే డబ్బు తీసుకుని వదిలేదాంరా. ఇలా చూడు, ఇదిగానే మనం కరెక్ట్ గా ప్లాన్ చేసి చేసామంటే ఖచ్చితంగా చిక్కవురా. అలాగే మా నువ్వు ఫోన్ చేయి. ఏమండి వాళ్ళు ఫోన్ చేశారండి? చెప్పయ్యా. ఇలా చూడండి, నాకు అర్జెంటుగా 10 లక్షలు అవసరం అవుతుంది, రేపు ఈవినింగ్ లోపు ఇవ్వండి, మీ అమ్మాయిని వదిలేస్తాం. 10 లక్షలుగా నేను ఇస్తా, ఎక్కడ తీసుకురావాలి చెప్పు, నేను తీసుకొస్తాను. అది మీ చేతుల్లోనే ఉంది, పోలీసుల దగ్గరికి వెళ్ళారు, మీ అమ్మాయి మా దగ్గరే ఉంది, అది గుర్తుపెట్టుకోండి. ఏంట్రా వీడు, బ్యాన్ కూడా మాట్లాడకుండా 10 లక్షలు అడగగానే వెంటనే ఇస్తానంటున్నాడు. అయితే మనం ఎక్స్ట్రా అడిగి ఉండొచ్చు కదా. ఎక్కు.